हाय अंडी, वेलकम टू माय चैनल हनु ब्लॉग्स। नेनु मी अनुषा। संडे कदमी कोई मत बिजी आईपोया वर्क एम लेदी मोतम कारीडार मोतम विंडोस अंटी मेष पेटा अपार्टेंट चुट खाली प्लेस अंडी एम उदन अभी पिछे चटू अंत चुट सरउंडिंग्स अंत अलांदी मध्य वैजाग् इंसीडेंट चूस दी चाला भयमे अदे इंसीडेंट चूसारो लेदो इंट्लोकी पामैते वच्चेसिंदी वंटगदिलोकी नाकु कूडा भयमेस्ता उंटदी एमन्न वच्चेस्तेमोनानी उंडे सेकंड फ्लोर गानी कोंचेम भयम अनिपिस्तुंदी एंदुको चिन्न पिल्ललु उन्नारु एप्पुडु किंद आडुतुंटारु एमोस्या अनि भयमेस्तुंदी अंकनि मा हस्बेंड नि मरी मरी चेप्पि मरी ई रोजु चुट्टु कारिडार चुट्टैते मेस पेट्टिंचेसानंडी चूपिस्तानु मीकु कूडा अदि अंड वच्चेसर की इंका वर्षाकालम कदा मस्किटोस वस्तायनी मेस पेट्टुकुन्नामु प्रॉब्लम लेकुंडा उंटदनी एक्चुअली इल्लु शिफ्ट अवुदाम अनुकुन्नामंडी कानी इक्कड एदी सरिगा अनिपिंचट्लेदु माकु इल्लु बागुंटे वेंटिलेशन प्रॉब्लम अवुतुंदी वेंटिलेशन उन्न चोट इल्लु नीट गा उंडट्लेदु अला उंदी ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఇంకా మెస్ బిగిన్ చేశామన్నమాట ఇక్కడ నేను చూసే ఏ ఇంటికి కానీ వెంటిలేటర్ లేవండి గుజరాత్లో నేను చూసిన హౌసెస్ వేటికైతే వెంటిలేటర్స్ పెట్టించుకోవట్లేదు వీళ్ళు ఎందుకో గాని తెలియదు నేను 4-5 చూశాను 4-5కి వెంటిలేటర్స్ అయితే లేవు హౌసెస్కి ఇంకా ఉన్న ఈ ఇంట్లోనే వెంటిలేషన్ బాగుంది వేరే చోటకి వెళ్ళి ఇబ్బంది పడటం ఎందుకని చెప్పేసి మేమే నాన్న తంటాలు పడి మెష్ బిగించేసామండి చూపిస్తాను చూడండి ఆ వీడియో కూడా మీకు ఒకసారి చూడండి సరౌండింగ్స్ అంతా గ్రీనరీగా బాగుంటుంది చూడడానికి కానీ ఏమన్నా వస్తాయనే భయం తప్ప అంతా పిచ్చి మొక్కలు కదా పిచ్చి మొక్కలు అన్నమాట బాల్కనీలో నుంచి చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ లేచి గ్రీనరీగా వర్షం పడుతుంటే బాగుంటుందండి చూస్తుంటే సరౌండింగ్ అంతా అట్లనే ఉంది మాకు బాల్కనీ వ్యూ అండ్ బెడ్రూమ్ వ్యూ కూడా ఇలానే ఉంటుంది సేమ్ ఒకవైపే అండ్ ఇది మాకు కిచెన్ లో వచ్చండి కిచెన్ విండో లోంచి చూస్తే ఇంకా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి సరౌండింగ్స్ అంతా అటు వైపు అయితే అపార్ట్మెంట్స్ ఉన్నాయి మధ్యలోనే ఖాళీ ప్లేస్ అండ్ ఇది లాస్ట్ వీక్ నర్సరీకి వెళ్ళాను కదండి గులాబీ పువ్వు బాగా వచ్చింది బాగుంది పువ్వు కూడా కలర్ కూడా మంచిగా అనిపిస్తుంది మొక్కలు అయితే సెట్ అయిపోయినియండి అండ్ తులసి మొక్క కూడా ఇప్పుడే చిన్న ఇగుర్లు కూడా వచ్చేసింది కొత్తగా ఇంకా సెట్ అయిపోయినట్లే ఇది కూడా సో ఇంకొన్ని మొక్కలు తీసుకుందాం అనుకుంటున్నాను కారిడార్ లో ప్లేస్ ఉందండి పెట్టడం కోసం అందుకోసం మొక్కలు తీసుకుందాం అనుకుంటున్నాను ఇక్కడ అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి మెష్ పెట్టేసుకున్నాను నేను సరౌండింగ్స్ మొత్తం పైన అంతా కవర్ అయిపోయేటట్టు పెట్టుకున్నామండి పైన కింద మొత్తం కింద వాటికి కూడా మొత్తం సెట్ చేసుకున్నాము అక్కడ ఇగో ఈ చిన్న చిన్న ఈ వీటిని తీసుకొని టైప్స్ తీసుకొని టై చేసేసామండి మొత్తం ఇదే కష్టంగా అనిపిస్తుంది ప్రతి చోట టై చేసుకోవాల్సి వచ్చింది ఆ కడ్డీలకి వచ్చేసి అదే కష్టం అనిపిస్తుంది మా హస్బెండ్ పాపం చాలా కష్టపడిపోయారు వాటన్నిటిని టై చేయటం కోసం మొత్తానికైతే మొత్తం కారిడార్ మొత్తానికైతే కట్టేసుకున్నామండి అవి చూడండి కొంచెం కొంచెం ప్లేస్కి అండి ఒక అరచేతి దూరాన్ని కరచేతి దూరాన్ని కట్టేసుకోవాల్సి వచ్చింది మెష్ అయితే అవుట్ సైడ్ తీసుకున్నామండి మొత్తం మెష్ తక్కువ కష్టపడింది కాకపోతే వర్క్ ఎక్కువ అనిపిస్తుంది ఫినిష్ అయిపోయిందండి మొత్తం ఫినిష్ చేసేసాడు మా ఆయన ఇప్పుడైతే భయం లేదు కొంచెం సేఫ్ ఫ్రీ అన్నమాట ఫీల్ టు ఫ్రీ సేఫ్ అన్నమాట అండ్ లంచ్ కి వచ్చేసరికి ఫిష్ ప్రిపేర్ చేశాండి దీనికోసం బాని తీసుకొని నూనె వేడాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం మగ్గేదాకా ఉంచుకున్నాండి తర్వాత టమాటా కూడా యాడ్ చేశాను ఇది కూడా కొంచెం మగ్గిపోయేదాకా ఉంచుకోవాలండి ఇందులోనే మనం వచ్చేసరికి salt అండ్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు ముందే అన్నీ వేసుకోవాల్సి ఉంటుందండి ఇంగ్రీడియన్స్ అన్నీ తర్వాత ఫిష్ పీసెస్ వేసిన తర్వాత తిప్పితే అన్నీ పాడైపోతాయి కాబట్టి ముందే వేసుకొని కలిపుకుంటే మిక్స్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట తర్వాత అన్నీ ముక్కలు మిక్స్ అయిపోయినంటే పులుసులోకి ముళ్ళు వెళ్ళిపోతాయి అందుకోసమే అండ్ ఇవి కొంచెం మగ్గిపోయి అయిపోయిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలండి తర్వాత కారం యాడ్ చేసుకున్నాను సరిపడ కారం కూడా యాడ్ చేసుకున్నాను అండ్ తర్వాత దీంట్లోకి వచ్చేసరికి ధనియాల పొడి కూడా యాడ్ చేశానండి సరిపడంత ధనియాల పొడి కూడా యాడ్ చేసి బాగా తిప్పేసి కొంచెం మగ్గిపోయేదాకా ఒక 2-3 మినిట్స్ మగ్గిపోయేదాకా ఉంచితే సరిపోతుందండి అండ్ ఈ లోపల మనం ఫిషెస్ అన్నిటిని క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట పీసెస్ నీట్ క్లీన్ చేసుకోవాలి salt అండ్ పసుపు వేసి నేను క్లీన్ చేసేసుకున్నాను చూడండి ముక్కలు కూడా క్లీన్ చేసేసుకొని వేసుకున్నాను ఈ ముక్కలన్నిటికీ మనం తీసుకున్న మసాలా మిక్చర్ మొత్తం పట్టేలాక కలిపి ఒక 2 మినిట్స్ ఉంచుండండి అలాగే
ఆ తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్ పోసుకోవాలన్నమాట ముక్కలు మునిగేదాకా పోసుకోవాలండి మరీ ఎక్కువ తిప్పుకోవద్దు చేపల పులుసు చేయటం చాలా ఈజీ అండి ఇక్కడే మనకు ప్రాసెస్ అనిపిస్తుంది అన్నమాట ముక్కలు విరగకుండా తిప్పుకోవాలి విరిగిపోయినాయి అంటే ముళ్ళంతా పులుసులోకి వెళ్ళిపోతే ఇదే మనకు కొంచెం కష్టం అయిపోయినట్టేనండి ఇంకా చేపల వాటర్ కనుక బాగా తెరిలి నూనె పైకి వస్తే కర్రీ ఫినిష్ అయిపోయినట్లే అయిపోయిందండి నా కర్రీ ఆల్మోస్ట్ డన్ అయిపోయింది ఎండింగ్లో కొరియండర్ కలిపేసి దించేసానండి ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది ఈరోజు డిన్నర్ లంచ్లోకి అయితే ఇదే ప్రిపేర్ చేశాను